హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలోనూ ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 28వ తేదీ అండి, 1/2024. ఇక రోజు వచ్చేసి ఆదివారము. ఈరోజు మొదటిజాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు మొదటి జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకట్టు అబ్రౌసులు, నల్ల మైలాలు, నల్లకోడి కక్కేర్లు, నల్లకట్టు రసంగులు, కోడి కాకిడేగలు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకి నెమళ్ళు, నెమల చేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక 2వ జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమల చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే 2వ జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల డేగలు, నెమల మైలాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమల ఎర్ర కక్కేర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ 2వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కేర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకిడేగలు, నల్లబుట్లు సేతువాలు, ఇవన్నీ కూడా ఈ 2వ జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి 2వ జాము టైంలో. ఇక 3వ జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు 3వ జాము టైంలో. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు సేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసింగులు, నల్ల కక్కేర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టామారులు, ఇవన్నీ కూడా 3వ జాము టైంలో విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసింగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఈ 3వ జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 3వ జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక 4వ జాము వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. కోడి చూపు గల నెమళ్ళు అనేవి 4వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కక్కెర్లు, పసిమిగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు 4వ జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి, 3:15 నుంచి 5:30 వరకు. డేగ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు 5వ జాములో. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి 5వ జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కేర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ 5వ జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 5వ జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. డాగ చూపు గల పింగళ్ళు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్